మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. గ్లోబల్గా ఒక రిస్క్ ఆన్ వేవ్ కనిపిస్తుంది మార్కెట్ సంబంధించి, లెడ్ బై అఫ్కోర్స్ టెక్ స్టాక్స్. సో లాస్ట్ నైట్ S&P 500 3,300 మార్కు పైన మొట్టమొదటిసారిగా క్లోజ్ అయింది. అలాగే డౌ జోన్స్, నాస్టాక్ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ గమనించాం. సో చైనా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఫేజ్ 1 సంతకాలు అయిన తర్వాత మార్కెట్స్ దానికి పాజిటివ్గా స్పందించాయి. ఇండియన్ మార్కెట్స్ మాత్రం ఈ మార్నింగ్ చాలా క్యూస్ కనిపిస్తున్నాయి మనకు. ప్రత్యేకించి ప్రభుత్వానికి టెలికామ్ కంపెనీస్ 1.47 లక్ క్రోర్స్ AGR డ్యూస్ కట్టి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అంటే వాళ్ళు వేసిన రివ్యూ పిటిషన్ కొట్టేసింది టెలికామ్ కంపెనీస్ వేసిన. సో ఈ దీని ప్రభావం ఇవాళ టెలికామ్ స్టాక్స్ మీద, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ మీద కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఒక వోడాఫోన్ ఐడియా మాత్రమే 53,000 క్రోర్స్ పే చేయాలి ప్రభుత్వానికి AGR డ్యూస్. అలాగే భారతీయ ఎయిర్టెల్ 35,500 క్రోర్స్, టాటా టెలి 13,823 క్రోర్స్, ఇలా లిస్ట్ ఉంది మనకు. సో వీటన్నిటి ప్రభావం బ్యాంక్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈ డ్యూస్ ప్రభుత్వానికి చెల్లించాలి అంటే బ్యాంక్ గ్యారంటీల రూపంలో ఏదన్నా చెల్లించాల్సి వస్తుంది. బట్ బ్యాంక్స్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీటికి చాలా ఎక్స్పోజర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, HDFC బ్యాంక్కే 24,500 క్రోర్స్ ఎక్స్పోజర్ టు టెలికామ్ కంపెనీస్ ఉంది. ఇందులో వోడాఫోన్ ఐడియాకి ఎంత ఉంది, భారతీకి ఎంత ఉంది, ఈ బ్రేకప్ లేదు మన దగ్గర. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 14,000 క్రోర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 42,000 క్రోర్స్, కోటక్ బ్యాంక్ కూడా చిన్న బ్యాంక్ అయినప్పటికీ 4,700 క్రోర్స్ ఎక్స్పోజర్, ఎస్ బ్యాంక్కి 8,800 క్రోర్స్. ఇలా మనకు బ్యాంక్స్కి టెలికామ్ కంపెనీస్కి మధ్య ఉన్న సంబంధం బాంధవ్యం ఇది. సో వ్యాపారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఒక సంవత్సరం క్రితం ఎవరైనా అనుకున్నాం మనం వోడాఫోన్ ఐడియా అనే సంస్థ అసలు బ్యాంకింగ్ టెలికామ్ సెక్టర్ నుంచి తొలగిపోతుంది అని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే బిర్లాస్ ఉన్నారు ఇందులో, ఆ తర్వాత వోడాఫోన్ లాంటి వరల్డ్ టెలికామ్ దిగ్గజం ప్రవేశించింది ఈ జాయింట్ వెంచర్లో. సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఊహించలేదు వోడాఫోన్ ఐడియాకి ఇటువంటి పరిస్థితి వస్తుందని. సో కుమార్ మంగళం బిర్లా అయితే స్పష్టంగా చెప్తున్నారు, మేము ఈ డ్యూస్ కనుక కట్టాల్సి వస్తే కంపెనీ మూసేయడం మినహా మాకు వేరే ఆప్షన్ లేదు. మేబీ ఎన్సీఎల్టీకో వెళుతుంది కంపెనీ. సో అది బ్యాంక్స్ తీసుకెళ్తాయా, ప్రభుత్వం తీసుకెళ్తుందా ఎన్సీఎల్టీకి అనేది రాబోయే రోజుల్లో చాలా మనం న్యూస్ వింటాం వోడాఫోన్ ఐడియాకి సంబంధించి. అందుకని మనం పదే పదే చెప్పాం డోంట్ బై దీ స్టాక్స్ అని. భారతీయ ఎయిర్టెల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఈ మధ్య పెరిగింది. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్లో అత్యధిక భాగం భారతీయకే షిఫ్ట్ అవుతారు ఒకవేళ కంపెనీ మూసేయడం అంటూ జరిగితే. ఎందుకంటే 2G సబ్స్క్రైబర్స్ ఆఫ్ అరౌండ్ 300 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 30 క్రోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వోడాఫోన్కి. అందులో ఒక 50% ఇప్పటికీ కూడా ఇంకా 2G సబ్స్క్రిప్షన్స్లోనే ఉన్నారు, 2G జియోకి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు భారతీకే షిఫ్ట్ కావాల్సి వస్తుంది. సో భారతీ విల్ బి ఏ గెయినర్. ఆల్రెడీ ఇప్పటికే $3 బిలియన్ మొన్న QIP ద్వారా రైజ్ చేశారు కాబట్టి భారతీ వాళ్ళు. భారతీ ఈ పరిస్థితి నుంచి కొంత మేబీ కొద్దిగా గడువు పెంచమని అడిగో ఇంకొకటో చేసి బయటపడే పరిస్థితి ఉంది. బట్ వోడాఫోన్కి మాత్రం ఆ పరిస్థితి లేదు. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఫర్ వోడాఫోన్ ఐడియా. సో ఈ నేపథ్యంలో టెలికామ్ స్టాక్స్ ఇవాళ ఇండెక్స్ని కొంత కిందకు లాగుతాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్పోజర్ ఉంది అని అనుకున్నాం, ఎస్పెషల్లీ వోడాఫోన్తో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ చూస్తాం ఇవాళ. అదర్వైజ్ మనం మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్ తర్వాత ఈ నెలలో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం గమనిస్తున్నాం. చాలా స్టాక్స్, అఫ్కోర్స్ నాట్ చాలా స్టాక్స్, క్వాలిటీ మిడ్ క్యాప్స్ మాత్రమే పెరుగుతున్నాయి. అది మాత్రం ఈ నెలలో మనం గమనించిన ట్రెండ్. మేబీ తర్వాత విల్ బి ఫాలోడ్ బై అదర్ నాట్ సో క్వాలిటీ స్టాక్స్ కూడా. సో ముత్తూట్లు, మనపురంలు, అపోలో హాస్పిటల్, టాటా గ్లోబల్, ఎస్కార్ట్స్, ఇలాంటి BEL ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా పెరగడం అనేది మనం ఈ మధ్య చూసాం. సో బి గ్రూప్లో మనం చూస్తే 52-week హైస్ని టచ్ చేసింది, ఇంకా ఇప్పటికీ 24 స్టాక్స్ మాత్రమే. అంటే ఇంకా చాలా స్టాక్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. సో అది రావడానికి కొంత టైం పడుతుంది, మార్కెట్స్కి ఆ కన్విక్షన్ రావాలి, అలాగే బడ్జెట్ బాగుండాలి. ఇవన్నీ అయిన తర్వాత మేబీ సే మార్చ్ ఏప్రిల్ టైం నుంచి మిగతా స్టాక్స్లో కూడా మనం యాక్షన్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మార్కెట్స్లో కొంత మనం ఒక సబ్జ్యూడ్ ట్రెండ్, కన్సాలిడేషన్ అండ్ కొంత కన్సర్న్స్ అబౌట్ టెలికామ్ బ్యాంకింగ్, ఇవి ఇవాళకి మనకు కనిపిస్తున్న ఒక ట్రెండ్. వీకెండ్ కాబట్టి ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో AGR పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం కావచ్చు,
ఆర్ మిడ్ క్యాప్స్లో మనం ఇప్పుడు చూస్తున్న ప్రైస్ యాక్షన్ కొన్ని స్టాక్స్లో, సెలెక్ట్ స్టాక్స్లో, సో ఇవన్నీ ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయనుకుంటున్నారు మార్కెట్స్ మీద? అంటే ఈజీఆర్ది మాత్రం నేను అనుకుంటాను డిస్కౌంటెడ్ ఇష్యూ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్జినల్లీ సెల్లింగే రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ క్యూరేటివ్ పిటిషన్ వేస్తామని భారతీ ఎయిర్టెల్ అంటాం, అండ్ వోడాఫోన్ లాంటి గ్లోబల్ జెయింట్ నేను అనుకుంటాం వైండింగ్ అప్కి ఏం వెళ్ళదు, జస్ట్ థ్రెట్ ఇస్తుంది కానీ బట్ సస్టైన్ అవుతుంది. బట్ మేబీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈస్ నెసెసరీ. ఎందుకంటే నిన్న ఒక మాట వినాలన్నమాట, ఏది పీయూష్ గోయల్ ఒక మాట అన్నారు, అమెజాన్ జెఫ్ బెజోస్ $1 billion ఎవ్రీ ఇయర్ పెడతానంటే నువ్వు $1 billion నష్టం చేసుకుంటే అందులో $1 billion నువ్వు ఫైనాన్స్ చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసాను. ఇవాళ సేమ్ థింగ్ లైసెన్స్ ఫీ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత వస్తుందో చూసుకుంటే కనుక ఒకసారి ఈ టెలికామ్ కంపెనీస్ని కీల్ చేసేద్దాము, ఈ రూలింగ్ ఏదైతే ఉందో ఇందులో కన్సెషన్ ఇవ్వకూడదు అని అనుకుంటే కనుక మొత్తం ఇండస్ట్రీకి అది పెద్ద సెట్బ్యాక్ అవుతుంది. ఇంతకాలం ఏదైతే కనుక ఇండస్ట్రీ గ్రో అయిందో దానిపైన హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా డెఫినెట్లీ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నా. అనుకున్నంత ప్లే ఆఫ్ అయితే ఉండకపోవచ్చు దానిపైన ఎక్కువ పెద్దగా స్పందించలేదు. అదే స్పందించలేదు కట్టాల్సింది అన్నట్లుగానే ఊరు మిన్నకుండిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెవెన్యూస్ తక్కువ ఉన్నాయండి, ఏదో ఒక విధంగా ఒక కోర్టు డెసిషన్ తోటి ఒక 20-30 వేల కోట్లు వస్తుందంటే కనుక వాళ్ళు కూడా హ్యాపీ అన్నమాట, వాళ్ళకి బూస్ట్ వస్తుందని చెప్పేసి అని గవర్నమెంట్ కూడా వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ లో ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇష్యూ ఇస్ డిస్కౌంటెడ్ అని ఎందుకు అంటున్నానంటే మొన్నటికి మొన్న భారతీయ ఎయిర్టెల్ క్యూఐపీ ఇష్యూ చేసింది. క్యూఐపీ ఇష్యూ చేస్తే దాదాపు 445 రూపీస్కి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి కేసు ముందుందని తెలియదు కాదు కదా, కేసు తెలుసు, కేసు రిస్క్ తెలుసు, తెలిసిన తర్వాత రీసెంట్లీ పెరిగిన తర్వాత కూడా ఏజీఆర్ డ్యూస్ కూడా. కాబట్టి నేను అనుకోవటం మేజర్ ఇది ఉండదు, ఒక షార్ప్ డిక్లైన్ అంటూ వస్తే కనుక భారతీ కొనుక్కోవటం బెటర్ అని చెప్పేసి కూడా. అంటే ఇందాక మీరు అన్నట్టు 2G కస్టమర్స్ మైగ్రేషన్ ఎక్కువగా భారతీకే ఉండే పాసిబిలిటీ ఉంది కాబట్టి. అండ్ సెకండ్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో చూస్తే కనుక 3 సంవత్సరాల్లో హయ్యెస్ట్ ఫోర్ట్నైట్లీ గెయిన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో వచ్చింది జనవరిలోనే అనమాట. ఎందుకంటే లిటరలీ 6% పైన ఇండిసీస్లు పెరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ గత మార్చి నుంచి చూస్తే కనుక బెస్ట్ మంత్ అని చెప్పేసి కూడా అనొచ్చు ఆల్రెడీ అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి. బట్ ఆచితూచే బ్రాడర్ మార్కెట్లో కొంటున్నారు, ఎందుకంటే మనం చూస్తున్నాం క్యాట్స్ అండ్ డాగ్స్ ఏం పెర్ఫామ్ చేయట్లేదు. ఏవైతే ఫస్ట్ 2 క్వార్టర్స్లో మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ, విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఏదైతే ఉందో, Q3 కూడా బాగా రావచ్చు అనుకుని ఏదైతే అనుకుంటున్నామో ఆ స్టాక్స్లోనే స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుంది, ప్లస్ డెలివరీ బయింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చాలా స్టాక్స్ నేను అబ్జర్వ్ చేశాను 52 వీక్ రీచ్ అవుతున్న స్టాక్స్లో కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో డెలివరీ పర్సంటేజ్ యూజువల్లీ స్పెక్యులేటివ్ అయితే బిలో 50% ఉంటుంది, బట్ 71-78% వరకు ఉంది. అంటే డెఫినెట్లీ ఫర్దర్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేసే కొంటున్నారు. ఈ 2 ఇష్యూస్ పక్కన పెడితే ఇవాళ వీకెండ్కి మాత్రం మేజర్ ఇంపాక్ట్ మాత్రం వచ్చేది రిజల్ట్సేనండి. ఎందుకంటే ఇవాళ దిగ్గజాలు చాలామంది రిజల్ట్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, టీసీఎస్ ఉంది, హెచ్సిఎల్ టెక్నాలజీ ఉంది, ఎల్ఎన్టీ టెక్నాలజీ ఉంది, ఇట్లా అనమాట. ఈవెన్ స్మాల్ క్యాప్లో కూడా కాస్త రీసెంట్లీ యాక్టివ్ ఉన్న అవాంటల్ లాంటి ఇట్లా చిన్న చిన్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి వీకెండ్కి ఓపెన్ పొజిషన్స్ పెద్దగా పెట్టుకోవద్దని చెప్పేసి అని అడ్వైజ్ ఇస్తాను. ఎందుకంటే ఓన్లీ ఏదైతే మొమెంటం ఉన్నాయో స్టాక్స్, అండ్ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో మొమెంటం ఉన్న స్టాక్స్లోనే ఉండమంటా, కానీ లార్జ్ క్యాప్స్లో మేజర్ పొజిషన్స్ అవాయిడబుల్ అంటాను. వన్ మేజర్ డెవలప్మెంట్ ఇంకోటి ఇన్ మీడియం టర్మ్ ఈక్విటీ మార్కెట్స్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే నేను అనుకోవటం అనమాట, కాస్త అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేస్తే ఆప్షన్స్ అలౌ చేస్తున్నారు కమాడిటీ మార్కెట్లో. మనకు తెలుసు ఇండియన్ స్పెక్యులేటివ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో, వన్స్ ఆప్షన్స్ ఎన్ఎస్సీలో అలౌ చేసినప్పుడు, మన దగ్గర ఈక్విటీస్లో అలౌ చేసినప్పుడు హ్యూజ్ వాల్యూమ్ ఇవాళ ఆప్షన్స్కి మైగ్రేట్ అయిపోయింది. ఐదర్ ఇండెక్స్ ఆప్షన్స్లో కానీ స్టాక్ ఆప్షన్స్లో కానీ ఏ విధంగా ప్లే ఆఫ్ అవుతుంది. కమాడిటీస్లో ఇప్పుడు ఆప్షన్స్ పర్మిట్ చేసింది సేబీ, స్పెషల్లీ ఫస్ట్ గోల్డ్ తోటే స్టార్ట్ అవుతుంది. అండ్ గోల్డ్ మనకు తెలుసు ఎంత ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ మన దగ్గర ఇండియాలో. కాబట్టి కాస్త వాల్యూమ్స్ డ్రై అవుట్ అవ్వచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సే 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ యాజ్ కమాడిటీస్లో ఆప్షన్స్ డెవలప్ అవుతూ ఉంటాంటాను. బట్ ఆల్ ఇన్ ఆల్ అన్చార్టెడ్ టెరిటరీలో ఇండెక్స్లు ఉన్నాయి, అన్చార్టెడ్ టెరిటరీలో చాలా స్టాక్స్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు 52 వీక్ హైస్ దాటి లైఫ్ టైమ్ హైస్కి కూడా కొన్ని స్టాక్స్ వస్తున్నాయి. స్టే ఇన్వెస్టెడ్ అంటాను, ఎనీ షార్ప్ కరెక్షన్ వచ్చినా కూడా బై చేయమని చెప్పేసి చెప్తాను. మీరు ఎటువంటి ట్రేడింగ్ కాల్స్ ఇస్తున్నారు? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఎక్స్టెండింగ్ టాప్స్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం అండి. సో ఫాలో ఆన్ బయింగ్ క్లియర్గా మనకు కనపట్లేదు చార్ట్స్లో, ఎందుకంటే జనరల్లీ ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఈ పాటికల్లా ఆల్మోస్ట్ 12,500 ఆ లెవెల్స్ రావాల్సింది. బట్ ఐ థింక్ చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఐ థింక్ హరీలో ఇట్ వాంట్ గో అప్ నిఫ్టీ అనేది, అండ్ మేబీ ఒక కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మనకి వచ్చిన లాస్ట్ 3 డేస్ సిగ్నల్స్ చూస్తే కనుక కొంచెం బేరిష్ మోడ్లోనే ఉంది. అఫ్కోర్స్ మనకి ఇంకా
క్లియర్ ట్రెండ్ అనేది మనకి విజిబుల్ లేదు చార్ట్స్ పరంగా. బట్ లాస్ట్ 3 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక కొద్దిగా ఇక్కడ నుంచి అప్ సైడ్ తక్కువ అండ్ డౌన్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ క్లియర్లీ అవాయిడ్ చేయాలి నిఫ్టీ పరంగా చూస్తే కనుక. అండ్ 12,209 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్, సో అక్కడే మేజర్ సపోర్ట్ ఉంటుంది నిఫ్టీకి ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా. సో 150 పాయింట్స్ పడితే కానీ మనకు క్లియర్ లాంగ్ పొజిషన్స్ కనపడదు. అక్కడ నుంచి ప్రాబ్లీ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ ర్యాలీలో 150-200 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ పొజిషన్ తీసుకున్నారు ఇక్కడ అంటే కనుక ఈక్వల్ రిస్క్ అండ్ రివార్డ్ ఉంది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పెరిగితే 12,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఒకవేళ మార్కెట్ కరెక్షన్ మోడ్ వస్తే కనుక 12,200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీని అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ మనం 4 నుంచి అనుకుంటున్నాం అండర్ పర్ఫామ్ చేస్తుందని. మేబీ నిన్నటి వచ్చిన న్యూస్ ప్రాబ్లీ దట్స్ ద న్యూస్ అని అనుకుంటున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీ మనకి ఇస్తుంది. ఎందుకంటే మనకి 9 జనవరి రోజు గ్యాప్ ఫామ్ ఏదైతే అయిందో 31,667 నుంచి 31,454 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఏమాత్రం బ్యాంక్ నిఫ్టీ ఒక 200-250 or 300 పాయింట్స్ పడితే కనుక క్లియర్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ 200 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ ర్యాలీలో వితిన్ 1-1.5 మంత్లోనే ఇన్ కేస్ మార్కెట్స్ మళ్ళా రీబౌండ్ అయ్యి బడ్జెట్ బాగుంటే కనుక 1,000 పాయింట్స్ దాకా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ఐ థింక్ భారతి ప్రాబ్లీ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ గ్యాప్ డౌన్లో. ఎందుకంటే నిన్న వచ్చిన బ్యాడ్ న్యూస్ ఈజ్ ఆల్రెడీ డిస్కౌంటెడ్, 4 మంత్స్లో మనకి దీని ప్రైస్ మూవ్ చూస్తే కనుక ఆల్రెడీ 325 నుంచి 476 దాకా పెరగటం జరిగింది. అండ్ నా ఉద్దేశంలో స్వింగ్ లో ఇస్ 417, అంటే క్లోజ్ టు అబౌట్ 40-50 రూపీస్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి. సో 2 ప్రైస్ పాయింట్స్లో భారతిని పిక్ చేయొచ్చు. ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఈస్ 440 అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఈస్ 417. బట్ 3 మంత్స్ వ్యూ ఉండాలి అండ్ 400 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో భారతి 518 2017 హై, సో ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ చేసి ప్రాబ్లీ అక్కడ 550 దాకా కూడా నెక్స్ట్ 1 ఇయర్లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నందుకు కాసేపు ప్రకటన. న్యూస్ అండ్ హెరియల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ కోటేశ్వరరావు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ గుంటూరు నుంచి అండి. బిహెచ్ఎల్ గురించి ఫండమెంటల్స్ టెక్నికల్స్ అని చెప్పగలుగుతారు. బిహెచ్ఎల్ ఏంటి, కొన్నారా కొందాం అనుకుంటున్నారా? ఆల్రెడీ బాగా హెవీ హోల్డ్ సార్. ఏమండి హెవీగా హోల్డ్ చేశాను సార్. ఆల్రెడీ హెవీగా హోల్డ్ చేశారు? ఎందుకంత హెవీగా వెళ్ళిపోయారు? ఏదో ఇంజనీరింగ్ కంపెనీ కదా, పిఎస్యు డిజిన్వెస్ట్మెంట్ ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా, ఏమన్నా బెనిఫిట్ వస్తుంది? వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎందుకంటే మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఒక ప్రైవేట్ ప్లేయర్ని తీసుకొస్తుంది అని చెప్పినప్పుడల్లా ఒక 10-15% ర్యాలీ వస్తుంది, మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోతుంది. దాదాపు 52 వీక్ లోస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది, ఒక 5 రూపాయల పైన అనమాట. నేను అనుకోవటం వీకర్ స్టాక్, ఆయన ఏ ప్రైస్ కొన్నారో తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ దీనికంటే బెటర్ పెర్ఫార్మింగ్ పిఎస్యు స్టాక్స్ ఉన్నాయి, లైక్ ఇర్కాన్ కానీ లేకపోతే మిదాని కానీ ఎన్ఎండిసి కానీ ఇలాంటి స్టాక్స్కి షిఫ్ట్ అయితే బెటర్ అని చెప్పేసి అంట. సో హెవీ పొజిషన్ ఉందంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం పరిస్థితుల్లో మార్పు వస్తున్నా కూడా వెంటనే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, లాస్తో కూడా బయటపడే ప్రయత్నం కూడా చేయొచ్చు మీరు. తర్వాత టీఎన్ పెట్రో గురించి అడుగుతున్నారు శ్రీధర్ రెడ్డి. టీఎన్ పెట్రో 2,000 షేర్స్ ఉన్నాయట, 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 40% లాస్లో ఉన్నారు, లాస్ బుక్ చేయడం మంచిదా? ఐ థింక్ స్టాక్ ఇప్పుడే కొద్దిగా అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయిందండి ఆఫ్టర్ మేజర్ కరెక్షన్. సో ఆల్మోస్ట్ 83 రూపీస్ నుంచి స్టాక్ మనం 28 దాకా రావటం చూసాం. సో లాస్ట్ ఒక 1 మంత్ నుంచి ఒక అప్ ట్రెండ్ వస్తుంది స్టాక్లో. సో 40% అని కాబట్టి నా ప్రకారం ఉంచమనే చెప్తానండి. 55.5 ఒకవేళ దాటింది అంటే కనుక ఇది యాజ్ హై 65 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ ఈ స్టేజ్లో నెక్స్ట్ 1 ఇయర్ కోసం మీరు ఉంచమని సజెస్ట్ చేస్తాం. రాజేష్ బెంగళూరు నుంచి, ఐటీసీ, సికాల్ లాజిస్టిక్స్, మదర్సన్ సుమి, హల్దిన్ గ్లాస్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఐటీసీ అయితే హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను, ఎందుకంటే బ్లూ చిప్ స్టాక్, బట్ అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ 1 ఇయర్ అయితే పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు కానీ, బట్ నేను అనుకోవటం గుడ్ టైమ్స్ ముందున్నాయి, హోల్డ్ చేయమంటాను. హల్దిన్ గ్లాస్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం కాంట్రవర్సీ ఉందన్నమాట ఈ మధ్య అనమాట, ఎందుకంటే ప్లస్ అదర్ దాన్ గ్లాస్ ప్యాకేజింగ్ ఇప్పుడు
ప్రిఫరబుల్లీ మీన్ అనమాట వేరే మోడ్స్కి వెళ్తున్నది కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ఇంజెక్టబుల్ గ్లాసెస్ ఇల్లు ఏదైతే తయారు చేస్తారో ఇవన్నీ కూడా నేను అనుకోవటం మేజర్ మూవ్ అయితే రాకపోవచ్చు అండి హెల్త్ దీంట్లో. మదర్ సుమి అయితే స్టే ఇన్వెస్టెడ్ అంటాను, ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని కూడా చెప్తాను మదర్ సన్స్. సో మీరు రాసిన వాటిలో ఐటీసీ మదర్ సన్ సుమి కొనుక్కోవచ్చు, మిగతా రెండు అవాయిడ్ చేయండి, సికాలజిస్టిక్స్ ఎస్పెషల్లీ. సతీష్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు, హలో. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. సింకో రాజేందర్ గారు, సింకో టెక్నికల్స్ కావాలి సార్, 1000 షేర్లు తీసుకున్నా 22 రూపీస్ లో. సింకో సిఐఎంఎంసీఓ సింకో సింకో 22 లో కొన్నారు. ఐ థింక్ ఇట్స్ ఏ బేరీ స్టాక్ అండి, టోటల్ కంప్లీట్లీ బేరీష్లో ఉన్న స్టాక్ ఇది. మీరు 2 ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 142 నుంచి అరౌండ్ 15 రూపీస్ దాకా పడతాం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ట్రేడింగ్ బౌన్స్లో డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తానండి. ఇది 2014 లో చూస్తే కనుక 13 రూపీస్ 60 పైసా. సో ఈ స్టేజ్లో మీ స్టాప్ లాస్ అక్కడే ఉంటుంది. అండ్ 3 to 4 quarters హై చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఇది 33-34 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ 34-35 వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. మరో కాలర్ లైన్ ఉన్నారు, హలో. హలో, అడగండి ప్రశ్న అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాతో ఓల్టామ్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్, 1100 రూపాయలతో. అది హోల్డ్ చేయమంటారా అమ్మాయమంటారా సార్? హోల్డ్ చేయండి అమ్మ. ఓల్టామ్ ట్రాన్స్ఫార్మర్ హోల్డ్ చేయమంటాను. వన్ ఆఫ్ ద బెటర్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ ఈ మధ్య అనమాట బాగా యాక్టివిటీ కూడా స్టార్ట్ అయింది, 52 వీక్ హైస్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఫర్దర్ గెయిన్స్ వచ్చే పాసిబిలిటీ ఉందమ్మా. మొమెంటమ్ ఈస్ ఇన్ ఫేవర్, హోల్డ్ చేయండి. తర్వాత మెయిల్ శ్రీకాంత్ అడుగుతున్నారు, ఆయన దగ్గర ప్రిన్స్ పైప్స్ అనుకుంటాను, ప్రిన్స్ ఐపీఓ 3 లాట్స్ ఉన్నాయట, కొన్నారు. సో ఏం చేయొచ్చు, నిన్న బాగా పెరిగింది ఈ స్టాక్ ప్రిన్స్ పైప్స్. లిస్టింగ్ రోజున బాగా డిసప్పాయింటింగ్ వచ్చిందండి, మనం చూసాం అనమాట. ఎందుకంటే ఐపీఓకి ముందు కూడా ఇది హై ప్రైస్డ్ ఇష్యూ కాస్త అని చెప్పేసి అని అనుకున్నట్టు డిసప్పాయింటింగ్ లిస్టింగ్ అయింది. బట్ అలాట్మెంట్ ప్యాటర్న్ కేర్ఫుల్గా చూస్తే కనుక ఫ్యూ పీపుల్ చేతిలోకి వెళ్ళిందేమో, కాబట్టి కొంచెం అట్లీస్ట్ మ్యానిపులేటెడ్ అప్ ట్రెండ్ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంది. మేబీ అనదర్ 40-50 రూపీస్ వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. మరో కాలర్ లైన్లో ఉన్నారు, రాజ్ రెడ్డి, హలో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. యాక్సిస్ బ్యాంక్ లాంగ్ ఉన్న ఫ్యూచర్లో 770 యూపీఎల్ 600-616 ఫ్యూచర్ లాంగ్ సార్, 2 జనవరి ఫ్యూచర్. రెండు పరిస్థితి ఏంటి? ఐ థింక్ రెండు కూడా మీరు టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారండి, హైయెస్ట్ ప్రైస్లో మీరు తీసుకున్నారు. సో ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ అండి ఈ సెటిల్మెంట్ అట్లీస్ట్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ 715 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ నియర్ టు యువర్ ప్రైస్ మేబీ 5-7 రూపీస్ ఒకవేళ లాస్ ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. అండ్ యూపీఎల్ కూడా ప్రాబ్లీ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అట్ 568 క్లోజింగ్ బేసిస్లో. నేను చెప్పే ప్రైస్ అన్ని క్యాష్ మార్కెట్ అండి, అది ఫ్యూచర్కి మీరు రిలేట్ చేసుకోవాలి. అండ్ యూపీఎల్ కూడా 3-డే హై చూస్తే కనుక 605 అక్కడే ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 605 వస్తే కనుక స్వల్ప నష్టాలు ఉన్నాయి, షుడ్ బుక్. భార్గవి అడుగుతున్నారు, బయోకాన్ 300 షేర్లు 200 రూపాయలకు ఉన్నారు, 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే కంపెనీ ఏదైతే బయో సిమిలర్ సెగ్మెంట్లోకి ఇందులోకి మూవ్ అవుతుందో ఇట్స్ ఏ హైలీ ప్రాఫిటబుల్ అండ్ ఫ్యూచరిస్టిక్ సెగ్మెంట్ కూడా అనమాట, సెగ్మెంట్ హోల్డ్ అనే చెప్తాను. శ్రీరామ్ రెడ్డి అడుగుతున్నారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఇక్కడ తీసుకోవచ్చా? మీరు రికమెండ్ చేశారు ఎవరీ డిక్లైన్లో బై చేయమంటానండి, ఎందుకంటే కంటిన్యూస్గా 52 వీక్ హైసే వస్తుందన్నమాట. అయితే స్లైట్ కన్సర్న్ ఏంటంటే ప్రైజెస్ కొత్త ఫెర్టిలైజర్ పాలసీ వస్తుంది అని చెప్పేసి నిన్న ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే బిజినెస్ ఛానల్స్ అన్నింటిలో వచ్చిందో అది ట్రాన్స్లేట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే డైరెక్ట్ టు ఫార్మర్ అనమాట, ఏదైతే సబ్సిడీ ఫెర్టిలైజర్తో ఉందో అది ఇచ్చే ప్యాటర్న్కి వస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంది. అది డెఫినెట్లీ ఆల్ ఫెర్టిలైజర్ స్టాక్స్కి కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు, పాజిటివ్ ఇంపాక్టే ఉంటుందని అనుకుంటు. ఆర్కే రావ్, ఇమామీ షేర్లు ఉన్నాయట 2000 షేర్లు, ఇప్పుడు నో గెయిన్ నో లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? టెక్నికల్లీ కొంత మనకు బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. యా, ఇమామీ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న స్టాక్ అండి కంపేర్ టు ద ఇండస్ట్రీ. సో ఆల్మోస్ట్ మనకి స్టాక్ చూస్తే కనుక 640-660 నుంచి 240 దాకా రావటం చూసాం. సో ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ అండి, ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఉండాలంటే దెర్ ఆర్ బెటర్ స్టాక్స్, మేబీ లీవర్ అండ్ బ్రిటానియా విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్. బట్ డెఫినెట్లీ 337 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 337 and 355 దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ కన్వర్ట్ టు సమ్ అదర్ స్టాక్. 20 and 50 డే మూవింగ్ యావరేజ్ పైన బ్రేక్అవుట్ కనిపిస్తుంది మామూలు. సో మేబీ ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం
మించిపోయింది కాబట్టి ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.